చదివావా? క్లాస్మేట్ రాసిన లవ్ లెటర్. నైన్త్ క్లాస్ కి లవ్? పిచ్చి ఆశ, ప్రేమకి వయసు లేదు. నిన్ను అడిగాను చూడు, నాకు బుద్ధి లేదు. నేను ఇప్పుడు నవ్వకూడదు, కోపడాలి. ఎందుకు? నువ్వు నా ఎంగేజ్మెంట్ కి రానందుకు. ఐమ్ సారీ నందు, నేను రావడానికి మాక్సిమం ట్రై చేశాను, కానీ మా గ్రాండ్ మదర్ కి ఒంట్లో బాగాలేదు. చావు బతుకులో ఉందంటే వెళ్ళక తప్పలేదు. అరే ఏమైంది? బ్యాడ్ లక్. పోయిందా? పోతే గుడ్ లక్ అంటాను కదా, మళ్ళీ బతికింది. ఈసారి నీ పెళ్లి టైంకి టెన్షన్ పెడుతుందేమోనని డౌటే. ఇంకేంటి కబుర్లు? ఏం కబుర్లే, లైఫ్ చాలా బోర్ గా ఉంది. ఏదైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. నీ ఫిగర్ కి ఫిలాసఫీ మాట్లాడడం మ్యాచ్ అవ్వదే. నీకేంటమ్మా, ఎంగేజ్ లోనే ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఎన్నైనా చెప్తావు. నీకేమైనా ఏజ్ అయిపోయిందా? వేస్ట్ అయిపోతుంది, తొందరగా పెళ్లి చేసుకుంటే పని అయిపోతుంది కదా. పెళ్లి తప్ప ఇంకే అంబిషన్స్ లేవా నీకు? నిజానికి పెళ్లి పెద్దవాళ్ళ కోసం చేసుకోవడమే. అసలు నా అంబిషన్ అయితే డైరెక్ట్ గా ఫస్ట్ నైటే. ఏంటి బంతి, చిక్కినట్టున్నావు? ఈ మధ్య కొంచెం పనిచేస్తున్నట్లే. నిజమనుకుంటారు? ఏంటతను అంత కష్టపడుతున్నాడు? ఒళ్ళు నొప్పులేమో. ఎవరతను? మా డాడీకి తెలిసిన వాళ్లే, కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ. బాడీ చాలా బాగుంది, బయోడేటా చాలా చండాలంగా ఉంటుంది. థాంక్స్ బంతి. అక్క నాకు డౌట్, ఏంటి అతను ఎందుకు బయటకు వచ్చినట్టు, మళ్ళీ ఎందుకు లోపలికి వెళ్ళినట్టు? కొవ్వెక్కి బంతి, బంతి తను ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే లోపలికి చేసుకోమని చెప్పు, అంతేగాని నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా ఎగ్జిబిషన్ పెట్టొద్దని చెప్పు. కొంచెం స్ట్రాంగ్ గా చెప్పమంటారా? బాగా. ఇంకా మీరు రిలాక్స్ అయిపోండి, నేను చూసుకుంటాను. ఎస్, ఏంటది? అది అడగడానికి వచ్చావా? ఫ్రిడ్జ్? నేను అడుగుతున్న దాని గురించి కదా, దాని మీద ఏంటది? సాక్స్. ఫ్రిడ్జ్ మీద సాక్స్ ఎందుకు ఆరేశారు? దండం మీద ఖాళీ లేదని. అంటే దండం మీద ఖాళీ లేకపోతే తాజ్మహల్ మీద తువ్వాలు ఆరేసేస్తారా? ఇవేంటి ఈ జెండాల కుర్చీల మీద ఆరేశారు? ఏంటిది అసలు? ఏంటిది తొడలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనీళ్ళు? ఎక్స్పోజింగ్ ఆ? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి తలుపేస్తున్నారు? ప్రెస్టేజా? ఈ జాగ్రత్త ముందుండాలి. ఏంటి ముందుండాలి? నేను కొట్టానా? మరి ఎందుకురా ఏడుస్తున్నావు? కొడతారేమోనని. ఆహా, ఏంటన్నా ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? రూమ్ నీట్ లేదు అంతేగా, దానికి ఎంత గొడవ ఎందుకు? నీకు ఎలా కావాలి సర్దుకో? షూస్ ఎక్కడ ఉండాలి? స్టాండ్ లో ఉండాలి. సాక్స్? దండం మీద ఉండాలి. అండర్వేర్ ఎక్కడైనా ఉండాలి. నువ్వు కంట్రోల్ లో ఉండాలి. కరెక్ట్. నువ్వు చాలా మంచి వాడిరా, కాస్త ఆవేశం ఎక్కువ. నేను స్నానాలకు వెళ్ళాలి, ఈ లోపు నువ్వు రూమ్ సర్దుతా. వెరీ గుడ్. బెల్ట్ రా, పెట్టుకో, గుర్తుంటది అది. అయ్యో గుడ్ గుడ్. ఇదిగో అప్పుడు సార్, ఇది నీకు కాదురా, రెండు సిగరెట్లు తీసుకురా. గోల్డ్ ఫ్లెక్ కింగ్. అలాగే సార్. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీరు బెల్ట్ తెస్తారు? తోలు తెస్తా. వెళ్ళు. ఇచ్చాడా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.